తండ్రి జైలులో ఉంటే ఢిల్లీలో లోకేష్ చేస్తున్న పని ఇదా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో యుద్ధం చేస్తున్నారు జాతీయ మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చంద్రబాబుకు స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని లోకేష్ పదే పదే చెబుతున్నారు నిజానికి లోకేష్ మీడియా ఇంటర్వ్యూల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉంటుందో తెలియడం లేదు జాతీయ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల లోకేష్ ఏం ఆశిస్తున్నారనేది అర్థం కావడం లేదు ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్ళిపోయారు చంద్రబాబుకు బెయిల్ రావాలంటే కోర్టులోనే పోరాటాలు చేయాలంతే ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేస్తే రెండింటినీ కొట్టేసింది అందుకనే బెయిల్ పిటిషన్లను లాయర్లు హైకోర్టులో దాదాపు నాలుగు బెయిల్ పిటిషన్లు మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను లాయర్లు వేశారు ఏకకాలంలో ఇటు ఏసీబీ కోర్టులోనూ అటు హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు ఇవన్నీ వివిధ తేదీల్లో విచారణకు రాబోతున్నాయి వీటిల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండక తప్పదు చంద్రబాబు జైలులో నుండి బయటకు రావాలంటే న్యాయ పోరాటం ఒకటే మార్గమని అందరికీ తెలుసు అలాగే నిర్దోషిగా బయటపడాలంటే కూడా కోర్టులో పోరాటమే ఏకైక మార్గం అయితే ఇందుకు చాలా కాలం పడుతుంది ఎంతకాలం పట్టినా మించిన మార్గం మరొకటి లేదు అందుకని పోరాటానికి అవసరమైన అస్త్రాలను లోకేష్ సిద్ధం చేసుకోవాలి మంచి లాయర్లను నియమించుకోవడం నిర్దోషిగా నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ఒకటే మార్గం ఇదే సమయంలో చంద్రబాబుకు నైతికంగా మద్దతు ఇవ్వడం కూడా లోకేష్ చేయాల్సిన పనే వీటన్నింటినీ వదిలేసి ఢిల్లీలోని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఏంటి ఉపయోగం చంద్రబాబు దోషి లేదా అని తేల్చేది ఛానళ్ళు కాదు కాబట్టి అనవసరంగా ఢిల్లీలోని ఛానల్ల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసే బదులు మంచి లాయర్లతో మాట్లాడుకుని చంద్రబాబును బయటకు తీసుకొచ్చే మార్గాలపై చర్చలు జరిపితే బాగుంటుంది లేకపోతే విలువైన సమయాన్ని లోకేష్ వేస్ట్ చేస్తున్నట్లే అనుకోవాలి